రీటర్స్ ఎల్సీఓ సిటీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 17 కోట్ల రూపాయలతో నిర్మించిన మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రులు తన్నీరు హరీష్రావు, కొప్పుల ఈశ్వర్. అర్ధరాత్రి దాటాక నగరంలో ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం. ఈ నెల 22న మన మహనీయులు మన అభివృద్ధిపై ఆత్మీయ సమ్మేళనం. నిరుపేద యువతి పెళ్లికి పుస్తె మటలు అందజేసిన మనాలి రాజ్ ఠాకూర్. తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 17 కోట్ల రూపాయలతో కొత్తగా ఏర్పాటు చేసిన మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఇవాళ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు తన్నీరు హరీష్రావు ప్రారంభించారు. అలాగే 57 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించేందుకు టీ డయాగ్నోస్టిక్ కేంద్ర నిర్మాణ పనులకు సైతం మంత్రి హరీష్రావు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా నూతన మార్చరీ నిర్మాణం పనులకు కూడా మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, పార్లమెంట్ సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత, జెడ్పీ చైర్మన్ పుట్ట మధు, ఎమ్మెల్సీలు భానుప్రసాద్ రావు, ఎల్ రమణ, టీఎస్ఎంఎస్ ఐడీసీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్, అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యేలు కోరకంటి చందర్, దాసరి మనోహర్ రెడ్డి, పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతా రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, ఈద శంకర్ రెడ్డి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, డీసీహెచ్ఎస్ డాక్టర్ వాసుదేవరెడ్డి, పెద్దపల్లి ఆసుపత్రి సూపరింటెండెంట్ రమాకాంత్ తదితరులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మరి అటువంటి కాంగ్రెస్ పార్టీతోని మనం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు అధికారంలో లేనాడే శుద్ధి లేదా నల్లగొండలో రేవంత్ రెడ్డి పోతే కొమటిరెడ్డి వెంకటరెడ్డి రాడు, కొమటిరెడ్డి వెంకటరెడ్డి పోతే రేవంత్ రెడ్డి రాడు. ఇప్పుడే కొట్లాడుకుంటున్నారు. రేపు అధికారం వస్తే మీరు పరిపాలిస్తారా? మీరు ప్రజలకు సేవ చేస్తారా? అసలు మీకు ఒక శుద్ధి ఉంటుందా? ఎప్పుడన్నా ముఖ్యమంత్రులను దించకుండా ఒక 5 ఏళ్ళు ఒక ముఖ్యమంత్రి ఎప్పుడన్నా ఉన్నాడా కాంగ్రెస్ పార్టీలో? ఎప్పుడు మీరు కుర్చీలో కొట్లాట. టీఆర్ఎస్ పార్టీలేమో తెలంగాణ ప్రజల బతుకు తెరువు కోసం పోరాడుతుంది, నిరంతరం ప్రజల కోసం పనిచేస్తుంది. ప్రజలే హైకమాండ్గా టీఆర్ఎస్ పనిచేస్తే కాంగ్రెస్కు ఢిల్లీలో హైకమాండ్ ఉంటుంది. వాళ్ళు ఇవ్వమంటే లేస్తారు, కూర్చోమంటే కూర్చుంటారు. మనకి వాళ్ళు కాదు కదా కావాల్సింది. దయచేసి మీరు అందరు కూడా ఆలోచించాలి. ఇంటరప్టెడ్ పవర్ ఎవరిచ్చింది దేశంలో? సింగరేణి సంస్థకు చెందిన జీడీకే 2వ బొగ్గు గనిని ఇవాళ ఆర్జీవన్ ఏరియా జనరల్ మేనేజర్ కల్వల నారాయణ సందర్శించారు. ముందుగా గని ఏజెంట్ కార్యాలయం వద్ద 1వ 2వ సీమ్ ప్లాన్లను పరిశీలించారు. అనంతరం 1వ సీమ్ బ్లాక్ C లో డీ పిల్లరింగ్ ప్యానెల్ ను సందర్శించి గనిలో తీసుకుంటున్న రక్షణ చర్యలు, యంత్రముల పనితీరు పరిశీలించి తగు సలహాలు సూచనలు చేశారు. తదుపరి రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిపై దృష్టి సారించాలని అధికారులకు, ఉద్యోగులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గని ఏజెంట్ సి శ్రీనివాస్, అధికారులు బి రామ్దాస్, ఏ నెహ్రూ, హనుమన్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధి చెందిన ఉద్యోగస్తులు తమ తోటి వారికి చేయూతనందించేందుకు ఈ నెల 22న నగరంలోని భాస్కర్ రావు భవన్ లో మన మహనీయులు మన అభివృద్ధి పైన ఉద్యోగ కార్మిక కుటుంబాల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు లింగమల్ల శంకర్ తెలిపారు. ఈ మేరకు ఇవాళ గోదవర్గని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆత్మీయ సమ్మేళనానికి సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఇంకా ఈ కార్యక్రమంలో దళిత రత్న అవార్డు గ్రహీత బొంకురి మధు, సింగరేణి ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పులి మోహన్, ఏఐటియుసి నాయకులు కందుకూరి రాజరత్నం, కార్పొరేటర్ పెంట రాజేష్, మాల మహానాడు గౌరవ అధ్యక్షులు ఎరుకల పోచయ్య, నాయకులు తాళ్లపల్లి శంకర్, ఆకునూరి రాజశేఖర్, ఎంఆర్పిఎస్ నాయకులు రాసపల్లి రవికుమార్, వేముల సంపత్, మంతెన ఓదేలు, ముడుసు లక్ష్మణ్, గడ్డం శంకర్ తదితరులు పాల్గొన్నారు. లింగమల్ల శంకర్, నేను ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుని మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాను. నేటి సమాజము లోపల అనేక ఉద్యోగాలు చేస్తూ విభిన్న ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ఉద్యోగులందరినీ కూడా ఒక చోటకు చేర్చి సమ్మేళనం చేయాలనేటువంటి మా ఆల్ ఎంప్లాయీస్ యొక్క కేంద్ర కమిటీ ఆలోచన మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉద్యోగ కార్మిక కుటుంబాలన్నిటినీ కూడా మేము May 22 నాడు ఏఐటిసి భవన్ భాస్కర్ రావు భవన్లో సమ్మేళనం చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. మరి దీనికి ప్రధాన వక్తగా మల్లెపల్లి లక్ష్మయ్య గారు, బుద్ధావనం స్పెషల్ ఆఫీసర్,
హైకోర్టు అడ్వకేట్ సాది కాళీ గారు జీబీఎన్ రాజు గారు రావడం జరుగుతూ ఉంది. మరి విడివిడిగా ఉన్న కుటుంబాలన్నీ కూడా ఒక చోటకు వచ్చేసి ఈ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. 22/5/2022 నాడు భాస్కర్రావు భవన్లో ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ సమ్మేళనం అనేది జరుగుతూ ఉంది. ఈ సమ్మేళనానికి అన్ని కార్మిక పక్షాలు కూడా వచ్చి సమ్మేళనం జయప్రదం చేయాలని కూడా కోరుకుంటా ఉన్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరినీ జాగృతపరిచి అందరినీ ఎడ్యుకేట్ చేసి ఈ యొక్క దేశ రాజకీయ పరిస్థితులను వివరించడానికి మరి మల్లెపల్లి లక్ష్మణ్ లాంటి వారు అదేవిధంగా సాధక్ కలిగారి లాంటి మహానుభావులు వస్తున్నారు. ఇంతకుముందు గతంలో పెద్దపల్లిలో కూడా చేయడం జరిగింది. దానికి ఆకునూరు మురళి గారు వచ్చారు. అదేవిధంగా మన కాసిం గారు కూడా వచ్చి ప్రొఫెసర్లు వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా గోదావరికన్నలో కూడా చేయాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. కనుక ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయ్యే అందరికి కూడా ఆహ్వానం పలుకుతూ అందరు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే భవిష్యత్తులో రాజ్యాంగాన్నే వద్దు అని చెప్పే కొంతమందికి ఈ రాజ్యాంగం ఉండాలి అనే దారిమిన్నే మరి రాజ్యాంగం ఉండడం వల్ల ఏమవుతుంది, రాజ్యాంగం లేకపోతే ఏమవుతుంది అనే చర్చ కూడా జరుగుతుంది. దానికి సాధికారి గారు చాలా వివరంగా చెప్తారు. ఎందుకంటే భారత రాజ్యాంగంలో పొందుపరిచిన విధానాలు ఆయా విధానాలను కొనసాగించాలని దాని మీద పెద్దపల్లిలో చాలా వివరించడం జరిగింది. అదేవిధంగా ఇదే గోదావరి కన్నులో కూడా వివరించడానికి వస్తున్నారు. కనుక వారి ఉపన్యాసము అందరూ విని మరి జాగృతి కావాల్సిన బాధ్యత ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 22/5/2022 నాడు అందరినీ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సింగరేణి ఆర్జీవన్ ఏరియా జనరల్ మేనేజర్ ఎస్సీ చీఫ్ లైజన్ ఆఫీసర్ కల్వల నారాయణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హెచ్ఎంఎస్ నేత రియాజ్ అహ్మద్ బహిరంగ క్షమాపణ చెప్పాలని సింగరేణి మాదిగ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ సొప్పదండి దుర్గా ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దుర్గా ప్రసాద్ ఎల్సీఓ సిటీ న్యూస్ తో మాట్లాడారు. హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్ అహంకార పూర్వకంగా మరి మా చీఫ్ లైజన్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆర్జీవన్ జిఎం కల్వల నారాయణ గారిని అనుచిత వ్యాఖ్యలు మాట్లాడుకుంటూ వందల మందిలో హేళన చేసే విధంగా ప్రవర్తించడాన్ని సింగరేణి మాదిగ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఒక మంచి పరిపాలన విధానాన్ని కొనసాగిస్తున్న మా చీఫ్ లైజన్ ఆఫీసర్ జిఎం గారిని నీకు పబ్బం గడుపుకునే విధంగా నువ్వు మాట్లాడితే ఇనని విధంగా ఒక మంచి పరిపాలన సాగిస్తుంటే నిన్ను దగ్గరికి రాణిస్తలేడు కాబట్టి నీ బ్లాక్ మెయిల్ విధానాన్ని దూరం కొడుతుండు కాబట్టి నీ మీద అనేక రకాల ఆరోపణలున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆయన పక్కకు పెడితే నువ్వు ఇతను ఏ రోజు దొరుకుతాడు, ఏ విధంగా అయితే ఈయనను బ్లేమ్ చేయాలి, ఏ విధంగా అయితే ఇబ్బంది చేయాలని ఒక ఆలోచనతోటే మరి మొన్న అతని మీద పరుష పదజాలంతో నువ్వు మాట్లాడడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. గత చరిత్ర చూసుకుంటే వినేది OC3 గాబ్రియల్ రాజు గారి మీద దాడి చేయడమే కాకుండా ఇష్టమచ్చినట్టు కుల ప్రాతిపదికన తిట్టిన రోజులు కూడా ఉన్నాయి. అట్లాంటి సందర్భంగా సామాజిక వర్గాలందరూ కూడా ఎస్సీ సామాజిక వర్గాలందరూ పోరాటం చేసి నీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఈరోజు RG1 ఇంతవరకు కూడా మా సామాజిక వర్గానికి సంబంధించిన జిఎం గారు రాలేదు. ఈరోజు జిఎం గా మా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి జిఎం గా వచ్చి ఒక చీఫ్ లైజన్ ఆఫీసర్ గా ఉంటే నువ్వు ఓర్వలేక ఈరోజు ఖచ్చితంగా అతన్ని ఎక్కడ డ్యామేజ్ చేయాలన్న ఒక ఆలోచనతోటే వందల మంది దగ్గర నువ్వు అహంకార పూరితంగా మాట్లాడినావు. ఈ రోజు మళ్ళీ ఒక వీడియో తీసి అక్కడికి పోయి నీ వాళ్ళతో ఒక వీడియో తీపిచ్చేసి అక్కడతో కొంతమందితో మాట్లాడిస్తున్నావు. నేను అడుగుతున్నా రియాజ్ అహ్మద్ గారిని, నీకు కల్వల నారాయణ గారు ఎస్సీ చీఫ్ లైజన్ ఆఫీసర్ అని తెలుసా తెలియదా? ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అవునా కాదా? నువ్వు అతని సుపరిపాలన కరెక్ట్ సాగుతుందా లేదా? నువ్వు ఎందుకు ఇంత కక్షపూరితంగా మాట్లాడుతున్నావు అనేది మాకు అర్థమవుతుంది. నీకు ఖచ్చితంగా ఇతర సామాజిక వర్గాలు ఉంటేనేమో వాళ్ళ రూమ్లకు పోయి దండం దాక్షణం పెట్టుకుని పనులు చేయించుకొని ఏదో రకంగా చేసుకుని వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసే విధానం ఉండేది. ఇతని దగ్గర సుపరిపాలన పూర్తి స్థాయిలో మంచి
కార్మికులకు అనేక రకాల యజమాన్యాన్ని కావచ్చు పూర్తిగా అన్ని విధాలుగా మంచి మంచి పరిపాలన సాగిస్తుంటే ఊర్వలేని తనంతోటి ఒక సామాజిక ఆలో సామాజిక దృక్పథంతోటే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి జీఎంగా ఉన్నాడని చెప్పేసి ఒక కుళ్ళుతోటే నువ్వు ఈ మాటలు మాట్లాడినవని చెప్పేసి మాకు అర్థమైతాంది ఎందుకంటే ఒక చీఫ్ లైజన్ ఆఫీసర్ ఉన్న కలవల నారాయణ గారిని ఆయనను హెచ్చరించి ఆయనను పదజాలంతో చేస్తే రేపటి రోజున ఇతర మాదిగ సామాజిక వర్గాన్ని కావచ్చు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన కావచ్చు వాళ్ళందరిని కూడా మీ చీఫ్ లైజన్ ఆఫీసర్ నేను తిట్టినా మీరెంత అని చెప్పేసి మా జాతినే పూర్తి స్థాయిలో మాట్లాడే స్థితికి తీసుకొస్తావని చెప్పేసి నువ్వు మా జాతినే బెదిరింపు గురి చేసే ప్రయత్నంలో ఇది ఒక భాగం అని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా ఒక చీఫ్ లైజన్ ఆఫీసర్ ను నేను ఈ విధంగా మాట్లాడితే ఇతర సామాజిక వర్గాలు కావచ్చు ఎస్సీ సామాజిక వర్గాలను కావచ్చు నేను ఒక చీఫ్ లైజన్ ఆఫీసర్ అన్న మీరెంత అని చెప్పేసి మాకొక హెచ్చరిక పాస్ చేసినట్టే మేము భావిస్తున్నాం ఖచ్చితంగా ఎస్సీ సామాజిక వర్గానికి సామాజిక వర్గానికి సంబంధించిన ఆఫీసర్లు అదే విధంగా ఇతర సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి రియాజ్ అహ్మద్ ఆలోచన విధానం పూర్తి స్థాయిలో ఒక వ్యక్తిని ఒక మంచి వ్యక్తిని ఒక మంచి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఖచ్చితంగా నేను బెదిరిస్తే లేకపోతే నేను ఇబ్బంది పెడితే ఇతర సామాజిక వర్గాలు కావచ్చు ఎస్సీ సామాజిక వర్గాలు కావచ్చు పూర్తి స్థాయిలో నా కంట్రోల్లో ఉంటారని చెప్పేసి మా సామాజిక వర్గానికి సంబంధించిన చీఫ్ లైజన్ ఆఫీసర్ ను మాట్లాడడం అనేది మేము ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇతని ధోరణి కూడా వందల మంది ఉన్నప్పుడు ఈయన హీరోయిజం చేయడానికి అక్కడ ఉన్న సమస్యను పరిష్కరించే ధోరణి పోకుండా ఆ సమస్యను జటిలం చేసుకుంటూ ఇంకా వాళ్ళందరినీ కుప్పగూడిపించి మరి వాళ్ళందరి వర్గాలలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అనేక సార్లు కూడా గాబ్రియల్ రాజు కు సంబంధించిన అంశం అయితేంది మా సామాజిక వర్గాలకు సంబంధించిన విషయాలైతేంది ఈయన దగ్గర పూర్తిగా మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నంలో ఈయన భాగంగా సూచిస్తుండని చెప్పేసి ఈయన మీద ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అడ్రస్ షీట్ కేసు పెట్టాలి ఈయన పూర్తి స్థాయిలో అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చేసి కల్వల నారాయణ జీఎం గారిని బహిరంగ క్షమాపణ కోరాలి లేకపోతే రాబోయే రోజులలో ఖచ్చితంగా సింగరేణి మాదిగ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ పక్షాన మేము పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న చిన్న పాప సుహానా అంజుమ్ కు దాతల సహకారంతో ఇవాళ 53,000 రూపాయల నగదును 23వ డివిజన్ కార్పొరేటర్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ కుమ్మరి శారద ఆ పాప తండ్రికి అందజేశారు స్పందించిన దాతలకు ఈ సందర్భంగా కార్పొరేటర్ శారద కృతజ్ఞతలు తెలిపారు తెలంగాణ మహిళా మిత్ర స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ నరేష్ కార్తీక్ మల్లారెడ్డి కోల ప్రభాకర్ కమల దూపాసి సరోజన జమున శివసాయి బలిత ఇమ్రాన్ అలీ దూప్ సింగ్ ప్రశాంత్ కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు ఇంకా ఈ కార్యక్రమంలో గోలివాడ చంద్రకళ మడవి నరేష్ సోమిడి రాము దాసారపు వేణు కంది గాంధీ దొమ్మిటి శేఖర్ అంకుష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మోయిన్ నగర్ లో నివసిస్తున్నటువంటి సుహానా అంజు అనే పాప 1.5 సంవత్సరాల పాప మొన్న రీసెంట్గా ఈ కాలనీకి రావడం జరిగింది ఆ సందర్భంలో పాపకు సంబంధించిన నానమ్మ పాప క్యాన్సర్తో బాధపడుతుందని చెప్పడం జరిగింది దాంతో ఆ విషయాన్ని మేము ప్రతి ఒక్క గ్రూప్లో కానీ టీఆర్ఎస్ గ్రూప్లో కానీ తెలిసిన మిత్రులకు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరికీ మెసేజ్ ఫార్వర్డ్ చేయడం జరిగింది దాతల సహకారంతో మా మిత్రులు ఆంటీ గోలివాడ చంద్రకళ కానీ యూత్ సభ్యులు నరేష్ కానీ మా టీఆర్ఎస్ యూత్ సభ్యులందరి సహకారంతో ఈరోజు మేము డొనేషన్స్ ద్వారా 21,211 రూపాయలు హాట్ క్యాష్ ఇవ్వడం జరిగింది అలాగే మేము మెసేజ్ ఫార్వర్డ్ చేయడం ద్వారా చాలామంది మాకు వాళ్ళు చెప్పడం జరిగింది ఫార్వర్డ్ చేసాం పాప తండ్రి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అని చెప్పేసి పాపకు సంబంధించిన బంధువులు చెప్పిన దాని ప్రకారం 30,000 కలెక్ట్ అయ్యాయని చెప్పారు వాళ్ళు మొత్తం మా ద్వారా 50,000 దాకా మేము మా ద్వారా అందించడం జరిగింది పాప నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా మళ్ళీ రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను ఇంకా దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని కోరుకుంటున్నాను అలాగే మా ఎన్టీపీసీ తరఫున 23వ డివిజన్ తరఫున ఇది మీ ఈ మెసేజ్ మీకు మీరు చూసిన వెంటనే మీరు 100 కానీ 50 కానీ 10 రూపాయలు కానీ ఎంతైనా మీకు తోచినంత పాపకి సహాయం అందించాలని కోరుకుంటున్నాను
సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ అద్వర్యంలో ఇవాల రామగుండం 1వ డివిజన్లో కార్మికులకు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు సిఐటియు రాష్ట్ర కోశాధికారి వేల్పుల కుమారస్వామి, ఎస్సీసీడబ్ల్యూయూ ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు తోకల రమేష్, సిఐటియు నాయకులు సిహెచ్ ఉపేందర్, ఐఎఫ్టియు నాయకులు డి రాంబాబు, దీక్ష కుమారి, సిహెచ్ రాజేశ్వరి, దుర్గా ప్రసాద్, రాజు పోచమ్మ, మమత, లక్ష్మి, మీనా, కొమురయ్య, శేఖర్, సాగర్, హరి, సంపత్, విజయ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఫిట్ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ ఆర్జీవన్ ఉపాధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి అధ్యక్షతన జీడీకే 2వ బొగ్గుగని వద్ద గేట్ మీటింగ్ జరిగింది. ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి, ఆర్జీవన్ కార్యదర్శి మెండి శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జెల్ల గజేంద్ర, ఉపాధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి, అన్నం శ్రీనివాస్, బుగ్గారం శ్రీనివాసరావు, దేవేంద్ర, మామిడి మల్లయ్య, శంకర్, రాయమల్లు, చంద్రయ్య, రాజవీరు తదితరులు పాల్గొన్నారు. కార్మికులను తీసుకుంటారు, ఒక్క సింగరేణి కార్మికులకు ఇస్తలేదు. ఏందని తెలంగాణ బొగ్గన కాడే మాకు చాలా అస్తానే కదంట. ఏమిచ్చినావు మాకు? మేము అడిగినేమని మాకు ఇచ్చినావా? అలా నువ్వు ఏమి ఇయ్యకయా, ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఏదో 7% అంటే రేపు పొద్దున వేజ్ బోర్డు వస్తే ఒక్కొక్కరికి అదనంగా 60-70,000 ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ కడుగుతాను. సింగరేణి కార్మికులు మాత్రమే అనే విషయం గుర్తుపెట్టుకోను. అది క్వార్టర్ తీసుకున్నానికి మాత్రమే మీరు అనుకుంటున్నారు. ఇందాక చాలాసార్లు చెప్పిన నేను, క్వార్టర్ తీసుకుంటే అదనంగా 40-50,000 ఎక్కువ కడతాను సంవత్సరానికి. క్వార్టర్ తీసుకున్నందుకే మనకు నీళ్ళు ఇయ్యరు. నీళ్ళ కోసం ఉద్యమం చేసిందా? కానీ నిన్న జనక్ ప్రసాద్ మాట్లాడతానండి, ఆయన 150 లీటర్లు పెట్టినట వీడ పోరాటం చేసిందట. సరే సంతోషం, మేమైతే సమస్యల సృష్టికర్తలం. కార్మికుల మనసులో ఏది ఉంటుందో తెల్లాల వరకు దాన్ని ప్లాస్ చేస్తాం. మా శక్తి ఉందా లేదా చూడం పెడతాం. పెట్టినాక 6 నెలలకు ఇతర సంఘాలు అందుకుంటే దాన్ని ఎవరు బినామీ పిల్లల సమస్య అందుకున్నది ఎవరు? పోయిన ఎన్నికల నేను పెట్టిన దాన్ని కేసీఆర్ అందుకున్నాడు, నేనే ఇస్తానని లబ్ధి పొందింది. సరే ఎవరు ఆయనని ఇవ్వాలి కదా, ఇలా మంచి సమస్యలు ఏమనెత్తింది ఎవరు? సిఐటి లేవనెత్తింది. మురుగునీళ్ళు వస్తాయి, ముక్క వస్తాయి, దానివల్ల రోగాలు వస్తాయి, హాస్పిటల్ పాలవుతున్నారు కార్మికులు. ప్రతి కార్మికులు తెలియకుండానే సంవత్సరానికి 1,000 రూపాయలు హాస్పిటల్ ఖర్చు పెడతా ఉన్నారు. ఇంటికాడ పోతే మంచిగా లేదు, పరిస్థితి బాగాలేదని చెప్పి లేపింది ఎవరు? సంవత్సరం కింద 6 నెలల కాంచి మొత్తుకునేది మేము. ఇవాళ అందరూ అందుకున్నారు, చాలా సంతోషం. సొంత ఇంటికాలు అందుకున్నది ఎవరు? ప్రతి కార్మికుడు క్వార్టర్ తీసుకున్నందుకు 1,00,000 రూపాయలు రికవర్ చేసుకుంటానికి కంపెనీ చెప్పింది ఎవరు? సిఐటి వాళ్ళం కాదా? ఇవాళ రియాద్ అహ్మద్ అందుకున్నాడు, బిఎంఎస్ లు అందుకున్నారు, ఈఐటి వాళ్ళు అందుకున్నారు, అన్ని సంఘాలు అందుకున్నాయా లేదా? ఇంకా తెలంగాణ వాళ్ళు చెప్పినట్టున్నారు ఒక్కరు. అలాగే నూతనంగా అపాయింట్మెంట్ అయిన కార్మికులకు షెల్టర్స్ లేవు. వాళ్ళు కూడా చాలా మంది కార్మికులు ఈ మధ్యలో ప్రమోషన్ మన ఏది సింగరేణిలో జాయిన్ అవుతూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా అసలు బూట్లు కాదు కదా, వాళ్ళకి బస్సులు పెట్టుకోవడానికి పెద్ద పెద్ద బ్యాగులు వేసుకొని వస్తూ ఉన్నారు. వాళ్ళ బ్యాగులకు కూడా కొత్త ప్రాణాలకు రక్షణ లేకుండా ఉన్నది. అలాగే ఇక వెస్టర్న్ టాయిలెట్స్ గురించి కూడా చెప్పినాం. కార్మికులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో సర్ఫేస్ నుండి జిఎంటి 2 కార్లు బదులు 3 కార్లు కూడా పెట్టాలని చెప్పి కూడా ఇందులో డిమాండ్ చేయడం జరిగింది. 3 కార్లు అంటే 2 కార్లతోటే అంత తొక్కిసలాటకు గురవుతూ ఉన్న పరిస్థితి ఉంది. అందుకనే 3 కార్లు కూడా పెట్టాలనేది కూడా ఈ డిమాండ్లో చేర్చడం జరిగింది. కామెడ్స్ కింద మొత్తం 16 డిమాండ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా గుర్తింపు సంఘం కొంచెం మాట్లాడి పరిష్కరిస్తే మంచిది. మేమే చెప్పినాం అని చెప్పి మీరు ఊకుంటే, వాళ్ళు సిఐటి వాళ్ళు చెప్పారు కదా మాకేం పని అని చెప్పి ఉంటే కార్మికులు ఇబ్బంది పడతారు. కాబట్టి మొత్తం కార్మికుల సమస్యలు కాబట్టి తక్షణమే వీటిని పరిష్కరించే విధంగా మేనేజ్మెంట్ చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. కాబట్టి నగరంలోని కాకతీయ నగర్ కు చెందిన నిరుపేద యువతి పెళ్లికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్, సతీమణి మనాలి రాజ్ ఠాగూర్ పుస్తెమటలు అందజేశారు. అదే విధంగా చంద్రశేఖర్ నగర్ లోని ఓ కార్యక్రమానికి హాజరైన మనాలి రాజ్ ఠాగూర్ ఓ యువతికి కొత్త బట్టలు అందజేశారు. వీరి వెంట మహిళా కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షురాలు గాదం విజయ, సమ్మిట స్వప్న, పున్నం స్వరూప, జ్యోతి, అనసూర్య, శరణ్య తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా అంతర్గాం మండలం ఎగ్లాస్పూర్ గ్రామంలో అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి ఇల్లు కూలిపోయిన ఐట్ల అంజలి కుటుంబానికి మనాలి రాజ్ ఠాగూర్ 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇవాళ ఆయన అంతర్గాం మండలం ఎగ్లాస్పూర్ గ్రామంలోని ఐకేపీ సెంటర్ వద్ద తడిసి ఉన్న ధాన్యాన్ని పరిశీలించారు. అలాగే పుట్నూర్ గ్రామంలో నీట మునిగిన వరిని చూసి చెల్లించిపోయి అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మరోమారు డిమాండ్ చేశారు. అదేవిధంగా బసంత్ నగర్ ఎయిర్పోర్ట్ వద్ద గల ఐకేపీ సెంటర్ లో ఉన్న ధాన్యాన్ని కూడా పరిశీలించారు. అస్సలు ఖర్చు చేయకుండా తీసుకోండి,
వాళ్ళు చేయలేరు. ఇప్పుడు ఆ రైతులు మీకు అన్ని మళ్ళా ఆడిపోయి రైతులు రైస్ మిల్ దగ్గర ఇబ్బంది పెట్టే పని కూడా చేయకారు. రేపు దీని గురించి ఒక 6 లక్షల మంది ధర్నా పెడుతున్నాం రాహుల్ గాంధీ తోటి. రాంబాబు గారు చూడండి, మీ వాళ్ళకి డైరెక్షన్ ఇవ్వండి. పాపం వాళ్ళు కూడా వాళ్ళ రైతు బిడ్డలే కదా ఈ మహిళలు. వాళ్ళ మీరు ఇచ్చే డైరెక్షన్ తోటే వాళ్ళు తీసుకుంటారు. రైతుకు నష్టం చేయొద్దండి. వర్షానికి రైతు పరిస్థితి ఏ రకంగా ఉందో చూడండి. పూర్తిగా దేనికి పనికి రాకుండా వడ్లు కొయ్యక ముందే దారుణమైన పరిస్థితి. ప్రభుత్వం ఇది చూసి ఇక్కడ ఉన్న రైతుకి పూర్తి స్థాయిలో నష్టపరిహారం కట్టియాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇలా ఏ ఊరికి వెళ్ళినా, ఏ కళ్ళానికి వెళ్ళినా, ఏ ఒక్క పొలానికి వెళ్ళినా ఇట్లా దయనీయమైనటువంటి పరిస్థితి రైతులు కనబడతా ఉంది. విలవిలలాడుతూ ఉన్నారు. ఇలా అప్పులు సప్పులు చేసుకొని ఈరోజు రైతు పండించిన పంటకు ధరలు రాని పరిస్థితులు ఒకవైపు ఉంటే ఇలా విపత్కరమైనటువంటి ఎప్పుడు ఊహించినటువంటి విపత్తు వల్ల వర్షాలకి మరి గాలి వానకి మొత్తం పొల ఊగిపాలైనటువంటి ఈ వడ్లని మరి పొలాలను పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆ రైతుకు అన్ని రకాలుగా పండించిన తర్వాత వచ్చేటువంటి ధరను నష్టపరిహారాన్ని బేషరత్తుగా ప్రతి ఒక్క రైతుకు అన్ని గ్రామాల్లో జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేసి వారికి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత సంవత్సరంలో కూడా ఇలాంటి అయినప్పుడు ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వం స్పందించలేదు. ఈసారైనా స్పందించాల్సిందని కోరుతూ ఉన్నాం. ఇవాళ రైతుల పక్షాన నిరంతరం ఎక్కడ నష్టం జరిగినా పోరాటం చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. అధికారులను హెచ్చరిస్తూ ఉన్నాం, ఈసారి ఆదుకోకపోతే మీ అధికారుల ఆఫీసులను ముట్టడిస్తాం, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం. ఇటీవల కోల్కతాలో జరిగిన కోల్ ఇండియా స్థాయి పోటీలో 66 కేజీల విభాగం పవర్ లిఫ్టింగ్ లో బంగారు పతకాన్ని సాధించిన కాపు ఆనంద్ ను కొద్దిసేపటి క్రితం సింగరేణి సంస్థకు చెందిన నగరంలోని సిఆర్ క్లబ్ జిమ్ లో తోటి కార్మికులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోచ్ గడ్డం నర్సింగ్, జి లింగన్న, సురేష్, సంపత్, చాంద్ పాషా, నీలకంఠం, శంతన్ కుమార్, రాజేష్ కుమార్, శ్రీను, అజయ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు కాపానంద్, RG2లో SMPC గా విధులు నిర్వహిస్తుంటాను. ఈ నెల కలకత్తాలో 25, 26, 27 జరిగిన బాడీ బిల్డింగ్, పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో నేను 66 కేజీల విభాగంలో పాల్గొనడం జరిగింది. అందులో గోల్డ్ మెడల్ సాధించాను. నేను ఇంతకుముందు కూడా ఇది 9వ సారి గోల్డ్ మెడల్ సాధించడం. 7 సార్లు గోల్డ్ మెడల్, 2 సార్లు సిల్వర్ మెడల్ సాధించాను. సింగరేణి స్థాయిలో వరుసగా 7 సార్లు స్ట్రాంగ్ మెన్గా అవార్డు తీసుకోవడం జరిగింది. దీనికి ముఖ్యంగా నేను చాలా రోజుల నుంచి సింగరేణి జిమ్లో RG1లో వర్కౌట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ నాకు కార్మికులు కానీ, మిగతా ఇక్కడ జిమ్కి వచ్చే సభ్యులు కానీ, ముఖ్యంగా కోచ్ నాకు పూర్తిగా సహకరించడం వల్లనే వరుసగా ఇన్ని రోజుల నుంచి నేను మెడల్స్ సాధించడానికి అవకాశం లభించింది. దీనికి నాకు ఎప్పుడు తోడుగా ఉండి నాకు అన్ని సహకారం అందించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతాను. గోదావరికని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను కాపాడాలంటూ ఇవాళ AISF పెద్దపల్లి జిల్లా సహాయ కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం ఢిల్లీలోని జాతీయ వైద్య కమిషన్ చైర్మన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ నుంచి ఆయన LCO సిటీ న్యూస్ తో మాట్లాడారు. గోదావరికని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను కాపాడడం కోసం జాతీయ వైద్య కమిషన్ ఢిల్లీలోని చైర్మన్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గోదావరికని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1000 మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారని, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం 500 కోట్లు నిర్మాణానికి బడ్జెట్ అమలు చేసినప్పటికీ ఆ నిర్మాణం పూర్తి చేసుకోకుండా ప్రభుత్వ డిగ్రీ కళాశాలను స్వాధీనం చేసుకునే విధంగా వాళ్ళు కుట్ర పన్నుతున్నారని, పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విద్యా
దూరం చేసే విధంగా వాళ్ళు కుట్ర పన్నుతున్నారని దీనిపైన మీరు చర్యలు తీసుకోవాలని చైర్మన్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించి వెంటనే చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది ఈ రోజు వార్తలు ఇంతటితో సమాప్తం మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం